లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలుస్తోంది కాకా ఫౌండేషన్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా పరిధిలోని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బిఎంఎస్ నాయకులు, ఫౌండేషన్ ప్రతినిధులు, పేరం రమేష్, మారుతి కార్మికులకు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్, వ్యక్తిగత శుభ్రత పాటించి కరోనాను నియంత్రించాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సహకారంతో పంపిణీ చేశామని చెప్పారు. మన నస్పూర్ మున్సిపాలిటీ పరిధి లోపల ఇక్కడ పనిచేసేటువంటి సివిక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కరోనా మహమ్మారి సమయం లోపల ఈ కార్మిక వాడల లోపల అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ కరోనాతో అందరు భయపడి ఇళ్లలో ఉంటే అత్యవసర సిబ్బంది కింద ఇవాళ కాలనీలలో పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ మరి అందరినీ కాపాడినటువంటి ఆ సిబ్బందికి మన ప్రియతమ మాజీ పార్లమెంట్ సభ్యులు మినిస్టర్ గారైనటువంటి కాకా వెంకటస్వామి గారి ఫౌండేషన్ ద్వారా వారి కుమారుడైనటువంటి డాక్టర్ వివేకానంద గారు ఈరోజు ఈ యొక్క పేదలకు సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పంపించడం జరిగింది. తద్వారా ఆ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సివిక్ కార్మికులందరికీ కూడా పంపడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషకరంగా ఇవాళ తీసుకోవడం జరిగింది. మేము చేసేటువంటి సేవను గుర్తించి మాకు పంపిణీ చేసినటువంటి వివేక్ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి వారి నోటు ద్వారా వారు చెప్పడం